డెల్టా ప్రాంతంలో ఉన్న భూములకు నీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరిగిన నీటిపారుదల నేటి ప్రగతిపై జరిగిన చర్చాగోష్ఠిలో మంత్రి పాల్గొన్నారు. రైతుల కోసం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. పరిస్థితులుగా మారని అనేది అయితే మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రాజెక్టులు కూడా విడిపోయినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వచ్చి తెలంగాణకు వచ్చింది. దీనివల్ల ముఖ్యంగా రైతాంగం మన జిల్లాకు సంబంధించి ఎక్కువగా ఇటు కృష్ణా డెల్టా ఆయకట్టు కానివ్వండి లేదా నాగార్జున సాగర్ ఆయకట్టు కానివ్వండి, 1300 కిలోమీటర్లు, దాంట్లో 258948 చదరపు కిలోమీటర్లు నుండి దక్షిణ భారతదేశంలోనే దేశ భూగోళికంలోనే 8% విస్తీర్ణాన్ని కలిగి ఉండటం, అటువంటి కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా వర్షాలు లేక సాగర్లో నీళ్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నా, ఈ ఉన్న పంటలు కాపాడేటువంటి దానికి వెంటనే నీరు విడుదల చేయిస్తామని కూడా నిన్న దేవినేని ఉమామహేశ్వర గారితో మాట్లాడితే చెప్పడం కూడా జరిగింది. మా జిల్లా దాచేపల్లి, మాచవరం, గుంటూరు, అర్బన్, ఎడ్లపాడు, ఎదుర్కొ లాంటి మండలాల్లో 15 మీటర్ల లోపు నీళ్లు ఇవ్వనేటువంటిది మన డిపార్ట్మెంట్ ఫిజియోమీటర్లు పెట్టి ఒక అంచనాకు వచ్చారు. అదే 3 మీటర్ల లోపు ఉన్నటువంటి కూడా ఎక్కువ మండలాలు ఉన్నాయి, 24 మండలాలు